ఇదిలా ఉంటే తిరుమలలో కురిసిన భారీ వర్షాలకు సర్వర్లు మొరాయించాయి. దీంతో భక్తుల దర్శనం టికెట్ల స్కానింగ్ సర్వర్లు పనిచేయకపోవడంతో ఆధార్ కార్డు ఆధారంగా శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి వెళ్లే భక్తులు క్యూలైన్లోకి భారీగా వదనీరు చేరింది. టిటిడి ఇంజనీరింగ్ సిబ్బంది నీటిని తొలగిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి సర్వర్లన్నీ కూడా మొరాయించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దర్శనానికి వచ్చినటువంటి భక్తుల యొక్క టోకెన్లు అక్కడ స్కాన్ కాలేదు. వెంటనే వారి ఆధార్ కార్డుల ఆధారంగా వారికి దర్శన భాగ్యం కల్పించినట్టు తెలుస్తుంది. మరోవైపు వరద నీరు క్యూలైన్లలోకి కూడా వచ్చినటువంటి పరిస్థితి, భక్తులైతే అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం తిరుమలలో ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సునీల్, శివ, ఏదైతే తిరుమలలో కురిసిన భారీ వర్షాలకి ఇది పూర్తిగా ఇటు చెట్లు భారీ స్థాయిలో చెట్లు నేల రావడంతో ఇటు సర్వర్లు సైతం పూర్తిగా పనిచేయకుండా పోయినాయి. మరోవైపు శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు ఒకంత నిన్న సాయంత్రం నుంచి చాలా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే, ఏదైతే ఒకవైపు వర్షం పడుతుండడంతో లైన్ లోనే వేసి ఉంటూ, మరోవైపు లైన్ లోకే ఇటు కొండ చర్యలు విరిగి పడిన ప్రాంతాల నుంచి అత్యధికంగా నీరు రావడంతో ఆ నీరు మొత్తం ఈ క్యూ లైన్ లోకి రావడం వల్ల పూర్తిగా భక్తులు తీవ్ర అవస్థలు పడిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సర్వర్లు నిన్నటి సాయంత్రం నుంచి పనిచేయకపోవడంతో దర్శనానికి మాత్రం ఏదైతే ఈ ఆధార్ కార్డు ప్రకారం, ఏదైతే ఆధార్ నంబర్ ప్రకారము భక్తుల్ని శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. నిన్న రాత్రి అంటే రాత్రి కల్లా ఏదైతే గదులు అద్దె గదులకు సంబంధించిన కేవలం సర్వర్లు మాత్రమే సిద్ధం చేసినట్టు ఇప్పుడే అధికారులు తెలిసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఘాట్ రోడ్ చూస్తే మొదటి ఘాట్ రోడ్ నుంచే కేవలం తిరుమల తిరుపతికి రాకపోకలు చేసి అనుమతిస్తున్నారు టీటీడీ సిబ్బంది. మరోవైపు ఎందుకంటే ఒక్కొక్క గంట తిరుమల నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి తిరుపతికి ఒక గంట సమయం తీసుకొని భక్తుల్ని కొండపైకి అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రెండవ ఘాట్ రోడ్ విషయానికి వస్తే పూర్తిగా ఇప్పటికే కొండ చర్యలు మట్టిపల్లలు భారీ స్థాయిలో విరిగిపడడంతో అక్కడ క్లీన్ చేసేందుకు భారీగా చెల్లిస్తున్న పరిస్థితి. ఈ రోజు పూర్తిగా తెరపించినప్పటికీ వర్షం, కానీ ఈ రోజు మధ్యాహ్నం పూర్తి స్థాయిలో ఈ రెండో ఘాట్ రోడ్ పూర్తి స్థాయిలో పనులు సిద్ధం చేస్తామని చెప్పేసి అధికారులు తెలుస్తున్న పరిస్థితి. రైట్ రైట్ సునీల్, థ్యాంక్ యూ.